నిష్పక్షపాతంగా ఉంటే సరిపోతుంది, ఏమక్కర్లేదు. కౌంటింగ్ అనేది కొన్ని గంటల ప్రక్రియ. మేము అనవసరమైన భయాలు చేయదలుచుకోలే, మేము భయపడుతున్నామని మేము ఏమని చెప్పలేదు. ఎందుకంటే అపోజిషన్లో ఉన్నప్పుడే డీల్ చేశాం. ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే, పేరుకు అధికారంలో ఉన్న పార్టీ లాగా ఉంటుంది, అధికారాలు ఏమో ఎన్నికల కమిషన్వి, ప్రతిదాన్ని ఏదన్నా నువ్వే అధికారంలో ఉన్నావు కదా అనడానికి, జనమన్న అనుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రం అట్లా లేదు. అపోజిషన్లో ఉన్న దానికంటే కూడా ఇంకా అన్యాయంగా తయారైంది. కేవలం వ్యవస్థలను మేనేజ్ చేయగలిగిన లక్షణము, ఆ వ్యవస్థలను మేనేజ్ చేయడంతో ఇంక ఏమిది తెలియని, ఒక రాజకీయంగా కానీ లేదా ప్రజలతో డీల్ చేస్తే కానీ తెలియని చంద్రబాబు నాయుడు మన కర్మగాలి, ఆయన సెంటర్లో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకోవడం, ఆయన పెట్టుకుందిలో దీనికే ఉన్నట్టుంది. అన్ని రకాల అడ్డదారుల్లో ఏమేం చేయొచ్చు, అధికారులను ఎట్లా మేనేజ్ చేయొచ్చు, వ్యవస్థలను ఎట్లా మేనేజ్ చేయొచ్చు, వాళ్ళ ద్వారా వచ్చేయచ్చు అన్న దాంతోనే పొత్తు కూడా పెట్టుకున్నట్టున్నాడు. దానివల్ల వస్తున్న ఈ పరిస్థితి, దాని తరఫున ఇప్పుడున్న పరిస్థితిలో అంటే ఆయన చీఫ్ సెక్రటరీ గారు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఆయనే లీడ్ చేస్తుంటారు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఆయన ఉంటారు, వ్యవహారాలు నడుస్తుంటాయి. కానీ ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను, మీరు గమనిస్తే చీఫ్ సెక్రటరీ గారి మీద ఆయన్ను తప్పించాలనే టార్గెట్తో ఒక రెండు నెలల నుంచి ముందు ఎన్నికల కమిషన్ ఆయన కుమ్మక్కని రాశారు. పాప ఆ సీఈఓను ఈయన్ను కలిసి ఈయన ఆయన మీదన ఆయన ఈయన మీదన అదే వాళ్ళే రాస్తారు, టెర్రరైజ్ చేసి. సరైన మాట ఏంటంటే, ఉగ్రవాదులు ఎట్లా చేస్తారో అట్లా టెర్రరైజ్ చేయడం, బెదరగొట్టడం, రౌడీ చేయడం, జులుం చేయడం. ఆ దెబ్బకు భయపడి అవతలవాడు దారిలోకి రావాలి. ఏదైనా వాళ్ళ మీద ప్రేమతోన్న రావాలా, లేదా వాళ్ళ ముఠాలో సభ్యుడిగా వెస్టెడ్ ఇంట్రెస్ట్తోన్న రావాలా ఆ పార్టీ టీడీపీ తరఫున, లేదా భయపడైనా కాళ్ళబేరానికి వచ్చి వాళ్ళు చెప్పినట్టు వినాలా. ఈ మూడు, అది రాజకీయ పార్టీ లక్షణం కాదు, ఈ మూడు లక్షణాలతోనే బతికే పార్టీ. వ్యవస్థలు మేనేజ్ చేయడం, వెస్టెడ్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం, వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం, చేసే రకంగా చూడడం, దారిలోకి రాని వాళ్ళని మీడియా పవర్ యూజ్ చేసి ఈ తమకున్న గోబెల్స్ ప్రచారం ఏదో దాంతో దెబ్బగొట్టి కాళ్ళబేరానికి తెచ్చుకోవడం. వాడు ఎంత టైనా వాడైనా సరే మోడీకే దిక్కు లేదు, ఆయన్నే రోడ్డు మీద పడేసి ఆడుకున్నాడు చంద్రబాబు నాయుడు. అంత శక్తి సంపన్నులు వాళ్ళు చంద్రబాబు నాయుడు దాంట్లో. వీటితో బతుకుతున్న పార్టీ, లేకపోతే ఈ కేసులో ఆయన తరఫున మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము అది రాజకీయ పార్టీ, ఆయన డిఫెండ్ చేసుకోవచ్చు, మా పరిధి కూడా కాదు. అయితే వాట్ ఈజ్ అపియరింగ్ ఆ మీడియాలో అది గమనించండి. చీఫ్ సెక్రటరీ 800 ఎకరాలు 600 ఎకరాలు 100 ల్యాండ్ గ్రాబింగ్ అని చెప్పి ఈరోజు పేపర్లలో వస్తుంది. ఈనాడులోనూ జ్యోతి రామోజీరావు రాస్తాడు, రాధాకృష్ణ రాస్తాడు. దాని మరుసటి రోజు ఇంకోటి కూడా వైజాగ్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ సాయంత్రము 11 మళ్ళీ టీడీపీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్కు మిగిలిన వాటికి పిటిషన్లు పెడతారు. ఐ థింక్ కోర్టులో కూడా వేసింటారేమో, కోర్టులో కూడా ఒకటి వేసినా వేస్తారు. అంటే 11 వేస్తే రీడర్ కానీ వ్యూవర్ కానీ చూస్తుంటే ఒకేసారి అన్ని వైపుల నుంచి కమ్ముకొని అటాక్ చూశాక ఏమో నిజం ఉండకపోతుందా అని అనుకుంటారు. ఈరోజు క్యారెక్టర్ అసాసినేషన్ అయిపోయాయి. ఈజ్ ఇట్ పాసిబుల్ 400 ఎకరాలు 500 ఎకరాలు ఒక అడ్డంగా తీసుకోవడము 10 రోజుల్లోనూ 100 రోజుల్లోనూ సాధ్యమా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు మీద ముఖ్యమంత్రి మీ 100,000 ఎకరాలే స్వాధీనం చేసుకుంటాడన్న అలాంటి వాళ్ళకు ఇది ఒక పెద్ద లెక్కలేక కదా వాళ్ళు ఆరోపణలు అట్లాంటి చేయొచ్చు, వైల్డ్ ఆరోపణలు అనేది సాధ్యమా? రెండవది, ఒకవేళ అదేదైనా ఆరోపణ ఉంటే దానికి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఎన్నికల సమయంలో ఉండకూడదు అనడానికి ఏం సంబంధమో ఎవరికి అర్థం కాదు. వీళ్ళ డిమాండ్ అది ఉంది కాబట్టి ఈ కౌంటింగ్ మీద ఇది క్రియేట్ చేస్తారు కాబట్టి ఈయన తప్పించాలని డిమాండ్. అసలు మోకాలకు బట్టతలకు కాదు, ఇంకా దేనికి దేనికి కలుపుకోవాలని చూస్తున్నారో అర్థం కావట్లే. క్లాసిక్ ఇది ఒకటి. టీడీపీ అంటే అబద్ధాల మీదనో, అబద్ధాలని ఎందుకంటున్నాడు, జరిగిన దాన్ని బట్టి, ఆ ఆరోపణల గురించి వాటి గురించి కాదు. ఆరోపణ చేసావు బాగానే ఉంది, అది అక్కడ ఆగాలనా? కంక్లూజన్ తీసుకెళ్తున్నారు, ఇమీడియట్ ఈయన తప్పించండి అంటే నీకు టార్గెట్ ఏంది? చీఫ్ సెక్రటరీ ఆ వ్యక్తిని ఆ నుంచి తప్పించేసేయాలా? ఎందుకు? అల్టిమేట్ ఇది ఏం లేదు, మళ్ళీ ఆ వ్యవస్థ కూడా ఏదన్నా ఉంటే తన చేతుల్లోకి రావాలా? ఎన్నికల కమిషన్ నిష్పక్షంగా అవాతంగా ఉండి అది పనిచేస్తుంది. ఇక్కడ ఎవరున్నా కూడా చేయడానికి లిమిటెడ్ రోల్, కౌంటింగ్ వరకు ఏమి లేనప్పుడు నీకు ఏ పని లేనట్టు ఆఖరికి ఇప్పుడు దాని మీద కూడా పోయి అర్జెంటుగా ఒక వైల్డ్ ఆరోపణలు తీసుకొచ్చి పేసేసి ఆరోపణలతో ఆగకుండా ఒక కంక్లూజన్కి వచ్చి ఇమీడియట్ తప్పించండి అని కూడా చేసి ఇంకా అక్కడ పోయి ఇన్ఫ్లుయెన్స్ కూడా చేసే ప్రయత్నం చేస్తాను. నేను దీన్ని ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ క్యారెక్టర్ ఎట్లాంటిది, ఎంత క్రూరమైన, దుర్మార్గమైన, నీచమైన, ఎక్కడికైనా ఏ లెవెల్ కన్నా పోతారు. ఎదుటి వాడు టార్గెట్ పెట్టారంటే ఎట్ట కొడతారు అనడానికి ఇప్పుడు మాచర్ల ఇన్సిడెంట్ చూసినా, ఇక్కడ ఇప్పుడు సీఎస్ మీద చూసినా, ఈ కొద్ది కాలంలో, లేదా మీరు అన్నట్టు స్వీప్ చేస్తున్నాము వచ్చినామని వాళ్ళకు వాళ్ళు ఊరేగినా, అన్నిట్లో అదే కనపడుతుంది, ఆ లక్షణమే కనపడుతుంది. ఐ థింక్ ఈ వారం రోజుల తర్వాత రాష్ట్రానికి ఈ పీడ పూర్తిగా విరగడవుతుందని మేము ఆశిస్తాము. నేను ఇంతకుముందు అన్నా కదా, జనం అదే అనుకుంటారు, వీళ్ళే కదా పవర్లో ఉండేది. ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి పొలిటికల్ ఇది తగ్గుతుంది, ఇంటర్వెన్షన్ ఎక్స్ట్రాఆర్డినరీ ఇది ఉంటుంది. ఇది ఒక న్యాచురల్ కెలామిటీస్ అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదన్నా
డైరెక్షన్స్ వేస్తే ఇవ్వచ్చాము, కానీ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ మెయిన్ ఇదంతా కూడా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలోనూ అడ్మినిస్ట్రేషన్ నార్మల్ రొటీన్ నడుస్తుంది. ఏదన్నా ఉంటే ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం నడుస్తుంది. సో పొలిటికల్ తగ్గుతుంది. చంద్రబాబు నాయుడు కావాల్సింది అదే, ఇది సపరేట్ కావాలి. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి దాన్ని దారిలేకగా తెచ్చుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అడ్వాంటేజ్ అంటే, వీ వాంట్ ఫెయిర్. ఇది మేము అపోజిషన్లో ఉన్నా రూలింగ్లో ఉన్నా ఇంకోటన్నా దాని ఏమంటాము అడిషనల్ మాకు అడ్వాంటేజ్ కావాలను దాన్ని వాడుకోవాలని అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అనుకోరు. అందుకే చెప్తున్నారు కోర్టు వచ్చిన రోజు నుంచి డిస్టెన్స్ అయ్యాం. వీ ఎక్స్పెక్టెడ్ దాన్ని ఏమంటారు ఎన్నికల కమిషన్ ఆ నిష్పక్షపాతమైన అంపైర్ రోల్ ప్లే చేస్తుంది అనుకున్నాం, కానీ అది చేయకుండా తన సహజమైన స్టైల్లో చంద్రబాబు నాయుడు దాన్ని ఇన్స్ట్రక్ట్ చేశాడు. దాని ద్వారా వాట్ ఎవర్ తను అనుకున్నావు ఇవి చేయిస్తున్నాడు. లేకపోతే నేనే క్వశ్చన్ వేస్తున్నాను, 10 రోజుల తర్వాత సీఏ అనేవాడు నాకు గాయం తగిలిన తలకు అని చెప్పి 307 కప్పుడు ఇచ్చేసి ఓ మేము ఇష్యూ చేసే ఎట్లా కేసు బుక్ చేస్తాడు, ముద్దాయిని ఎట్లా చేస్తాడు, ఇది సాధ్యమేనా? అందరికీ తెలుసు ఇది కావాలని కక్షసాయంతో చేశారని. అది ఎప్పుడు చేశారు? ఈ కేసులో రిలీఫ్ ఇచ్చినారని, పాల్వాయి గేట్ కేసులో ఎప్పుడైతే కోర్టు రిలీఫ్ ఇచ్చిందో అప్పుడు ఇచ్చేసారు. ఇవన్నీ మోటివేటెడ్, క్యాల్కులేటెడ్గా, డెలిబరేట్, కోల్డ్ బ్లడెడ్ అటెంప్ట్ అవునా కాదా అని మేము అడుగుతున్నాం. ఇన్సిడెంట్స్ నుంచి మీరేమంటున్నారు, మీరు పవర్లో ఉన్నారు కదా అంటే పవర్లో ఉన్నా మేము చేయము అట్లాంటివి, అలాంటి చేసే అలవాటు లేదు. ఇప్పుడు మేము కాదు ఉండేది పవర్లో, ఎన్నికల కమిషన్ ఉంది, అందుకే దానికే వెళ్ళి అయ్యా దేవరాయని రిప్రజెంట్ చేసుకుంటున్నాం, కాకపోతే కోర్టుకు పోతున్నాం. ఇప్పుడు దేని నుంచి అయినా మేము ముందు నుంచి ఏది ఇలాంటివి మేము అలిగేషన్స్ చేయట్లా లేకుంటే ఎందుకు ఇట్లా జరిగింది అని అట్లా జరిగిన వరుసగా జరుగుతున్న ఇన్సిడెంట్స్ని బట్టి చూసి మాకు అనుమానం వస్తుంది మేము అంటున్నాం. ఇప్పుడు ఎందుకు ఆయన అర్జెంటుగా ఆయన వచ్చిన వల్ల ఎవరు ఏమవుతుంది నష్టం? ఒక క్యాండిడేట్ అభ్యర్థి, అవతల అభ్యర్థి ఎవరైతే నిజంగా హత్యలతోనే తప్ప వేరే రకంగా పేరు లేని అవతల అభ్యర్థి, టీడీపీ అభ్యర్థి అతనుంటే అతనికి ఏదైనా నోటోరిటీ అంటే ఏదైనా ఉందంటే హత్యల వల్ల ఉంది. 6 హత్యలో 7 హత్యలో ఏదో జరిగితే అడ్డంగా బస్సు ఆపి కోర్టుకు పోతుండడం అన్యాయంగా చంపిన కేసు ఏదో ఉంది. అంతకుముందు ఎవరో తండ్రి కొడుకులు కూడా పొలాల్లో ఉంటే వాళ్ళని చంపారనేది ఇట్లాంటి కేసులు ఉన్నాయి. అలాంటి వాడిని తీసుకొచ్చిన చంద్రబాబు ఎందుకు తెచ్చింటాడు? ఒకటి, అతని మీద అతనికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చే రకంగా ఇతన్ని పక్కకు తప్పించినప్పుడు, ఎవడైతే పార్టీ తరఫున మా పార్టీ తరఫున తప్పించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అతనికి తెలిసిన విద్య అదే కాబట్టి, రెండోది మా తరఫున నిలబడిన పిన్నెల రామకృష్ణ అక్కడ నుంచి తప్పుకుంటే వాళ్ళకి ఫీల్డ్ ఓపెన్ అయిపోయి పూర్తి అవుతుంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నారని అనుకోవాలి. బ్రహ్మారెడ్డికి ఆ విద్యనే తెలుసు కాబట్టి. ఇది ఎందుకు అనుకుంటున్నామంటే అతను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడికి వస్తేనా ఇది చేయాలి, లేకుంటే రాకుండా పట్టుకునైనా దూరంగా అన్నా పెట్టాలి ఎన్నికల ప్రాసెస్కు. అప్పుడు వాళ్ళు అనుకున్నట్టు నడుస్తుంది కదా. మీరే అంటున్నారు ఏదో అటాక్లు జరిగితే బయటకు పోయిన వాళ్ళు కూడా రాలేదని. ఈ సిచ్యువేషన్ ఒక 5 రోజులు జరిగితే కౌంటింగ్ మీద కంట్రోల్ పూర్తి వస్తుంది. ఈ ప్రాసెస్లో ఎక్కడైనా ఇతను వస్తే అతన్ని కూడా ఇది చేసే సిచ్యువేషన్, అది కూడా మా మధ్య జరిగిన వాటిలోని మా మీదనే వేయగలిగిన సమర్థులు వాళ్ళు అలిగేషన్స్ కూడా. ఒకవేళ మా వాడికి ఏదైనా జరిగినా కూడా జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి మేము డెడ్యూస్ చేస్తున్నాం తప్ప ఓ ఏదో ఊహాజనితమైన వీటితో జరగట్లేదు. జరుగుతున్న ఇన్సిడెంట్స్ వాటి తీరు చూస్తే ఇది అనిపించట్లేదా అని ప్రజలను కూడా అడుగుతున్నాం, ప్రజలను ఆలోచించమంటున్నాం. ఇంత కక్ష సాధింపుతో ఇంత ఇదిగా ఒక వ్యక్తిని అసలు ఇక్కడికి రానికుండా ఆపడము, లేదా వచ్చిన తర్వాత ఏదో ఒక రకంగా పట్టుకోవాలని 10 నిఘా బృందాలను పంపించి ఎక్కడెక్కడ ఏదో మర్డర్ కేసు కదా ఉన్నట్టు పంపడము, ఇవన్నీ దేని సూచిస్తాయి? టెర్రరైజ్ చేసేదాన్ని దేని సూచిస్తాయి అంటే ఫెయిర్గా కౌంటింగ్ జరగడం వీళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళ మర్డర్ రాజకీయాలను వ్యతిరేకించే వాడు ఒకడు ఉంటే వాళ్ళకి అడ్డం. సో అది ఎన్నికల పోలింగ్ ముందు చూపారు, పోలింగ్ రోజు చూపారు, ఇప్పుడు కూడా చూపుతున్నారు.